హాయ్ వ్యూవర్స్, టెన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా అదిరిపోయే లెవెల్లో పోటాపోటీగా ఓటింగ్ జరుగుతుంది. అది మెయిన్ గా చెప్పాలంటే టాప్ 1-3 ప్లేసెస్ లో అయితే పోటీ మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. టాప్ 1 ప్లేస్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. అందుకే ఒక్కొక్క సైట్లో ఒక్కొక్కరు టాప్లో ఉన్నారు. సో ఎవరు ఏ సైట్లో టాప్లో ఉన్నారో మీకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సన్నీ టాప్లో ఉన్నాడు, ఇక్కడైతే సిరి టాప్లో ఉంది. కానీ టాప్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి ఓటింగ్లో కూడా పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. ఇక్కడైతే రవి టాప్లో ఉన్నాడు. సో ఈ ముగ్గురు అయితే టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఓటింగ్ చూస్తే ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ చూసుకుంటే సన్నీ టాప్ 1 ప్లేస్లో 29%తో ఉన్నాడు. ఇక్కడ ఓటింగ్ లెవెల్ చూస్తూ ఉంటే ఈ ప్లేస్ ఏమన్నా చేంజ్ అవుతుందా అని అనిపిస్తూ ఉంది. కానీ సన్నీకి కూడా ఓటింగ్ అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. ఇక సిరి అయితే 26%తో సెకండ్ ప్లేస్లో ఉంది. కానీ కొన్ని సైట్స్లో మాత్రం సిరి టాప్ 1 ప్లేస్లో ఉంది. దీనికి కారణం కూడా నేను నిన్న వీడియోలో చెప్పాను. షన్ను, జెస్సీ వీరిద్దరి ఓటింగ్తో పాటు సిరి ఓటింగ్ కలిపి సిరి టాప్లో ఉండడం జరిగింది. ఇక రవి అయితే టాప్ 3 ప్లేస్లో 21%తో ఉన్నాడు. రవికి కూడా ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. ఇక రవి ఫ్యాన్స్తో పాటు లోబో, విశ్వ ఫ్యాన్స్ కూడా వేయడంతో రవి ఓటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇక మానస్ అయితే 13%తో 4th ప్లేస్లో ఉన్నాడు. మానస్కి ఓటింగ్ టోటల్గా డౌన్ అయిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక లీజ్లో కాజల్ 11%తో ఉంది. కాజల్కి కూడా ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. సో మానస్కి కాజల్కి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, సన్నీ ఓటింగ్ అయితే తనకి ఇండివిజువల్ ఓటింగే వస్తుంది. సో అయినా కానీ టాప్లో ఉన్నాడంటే సన్నీకి ఏ లెవెల్లో ఓటింగ్ జరుగుతుందో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక సిరికి అయితే 3 మెంబర్స్ ఓటింగ్ రావడంతో సిరి కూడా టాప్ ప్లేస్లో ఉంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్లో చేంజెస్ని మీకు ఇస్తూ ఉంటాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్.